రాగిని హైరా జుట్టడా ఏంటి లేట్ మీ అంత ఈజీగా నేను రబ్బర్ బ్యాండ్లు పెట్టుకురాలేనమ్మా మా ప్రాబ్లమ్స్ ఏవో మాకు ఉంటాయి ఏం జుట్టురా నీది అమ్మాయిలు మేమేమైంటి ఎన్నిసార్లు చెప్పాను నా జుట్టు మీద చేయవేయద్దని ఇంకోసారి నా జుట్టు మీద చేయవేస్తే నీకు జుట్టు లేకుండా చేస్తాను ఈడొకడు జుట్టు పిచ్చోడు అందుకే రా అమ్మాయిలు వాడి హెయిర్ చూస్తారు కానీ ఫేస్ చూడరు మీ అందరికి నా జుట్టు అంటే కుళ్ళు రా కుళ్ళు నా డబ్బులు రా నీ జుట్టుకు తీసిన దిష్టి డబ్బులు నాకు వద్దురా ఓకే సూపర్ మార్నింగ్ బోని మరి నా వందా నీ బాందా మర్చిపోయా రే 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 ఇవ్వరా రే ఫ్రెషర్ రా హలో అటలకు బుక్ అయిపోతాం ఫ్రెషర్ అవును ఐఎమ్ ప్రకాష్ థర్డ్ ఇయర్ సూర్య వేర్ ఆర్ యూ స్టేయింగ్ హాస్టల్ ఆ ప్రకాష్ గారు ఏంట్రా టూ మచ్ చేస్తున్నాడు జూనియర్స్కి హెల్ప్ చేస్తూ సీనియర్స్ పరువు తీస్తున్నాడు వాడి సంగతి ఉందిరా నువ్వు తొందరపడకు రే ఆ జూనియర్ గారి సంగతి హాస్టల్లో చూసుకుందాం ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ అది మీరు సీనియర్సా జూనియర్సా జూనియర్స్ మే హెల్ప్ యూ అమ్మయ్యా మచ్చా అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారంటే ఇటు వచ్చాం మనం ఫ్రెండ్స్ ఓకే మచ్చా మై నేమ్ ఇస్ కమేష్ పెట్టావురా ఫీజులో వేలు ఎక్కడ మచ్చా ఇక్కడ ఇప్పుడు తెలిసిందా ఏంద్రది ఏంట్రా ఇవన్నీ అది థర్మామీటర్ ఇది ఇంజెక్షన్ అండి ఇదేంటండి స్టెథోస్కోప్ అండి ఎందుకండి నేను డాక్టర్ కావాలనుకున్నాను కదండి అందుకనే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను అలాగా అండి అరే ఇప్పుడు గుండె కొట్టుకోవట్లేదురా అయ్యో అది అలా కాదండి చెవులకు పెట్టుకోవాలి మీ చెవులకా అండి నా మెడిసిన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు నేను డాక్టర్ అయ్యేది రౌడ్రాగా వెళ్ళేది ఎప్పుడు గుర్తుడ్రా ఎవడరా నువ్వు సారీ మ్యామ్ ఫ్రెషర్ ని ఫ్రెషరా కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావురా సారీ మ్యామ్ చూడలేదు సీనియర్స్ ని చూసుకున్నాడు సీనియర్సా ఓకే మ్యామ్ బీడి కొట్రా మీరు బీడి కూడా కొడతారా మ్యామ్ బీడి అంటే బయోడేటా బే ఎస్ మ్యామ్ ఐఎమ్ రాజ్ కుమార్ సన్ ఆఫ్ మిస్టర్ హేమంత్ నో డ్రింక్స్ నో స్మోకింగ్ నో గర్ల్ ఫ్రెండ్ సీరియస్ స్టడీస్ మ్యామ్ సీరియస్ అంబిషన్ ఆఫ్టర్ కంప్లీట్ మై కోర్స్ ఐఎమ్ సెటిల్ ఇన్ యుఎస్ఏ మ్యామ్ ఐ దట్స్ ఆల్ మ్యామ్ ఓహో కోర్స్ పూర్తయిన తర్వాత యుఎస్కి వెళ్తావా నాన్న యుఎస్కి ఎస్ మ్యామ్ ముందు ఈ కోర్స్ కంప్లీట్ చేయరా ఫుల్ మ్యామ్ దీంతో క్లాస్ దాకా కొలుచుకుంటూ పో వచ్చి నాకు కౌంటింగ్ చెప్పు చల్ బెచల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అమ్మాయి బతికాను బాబు అగ్గిపుల్లిచ్చింది కదా చచ్చేవాని నిజంగానే చచ్చావా ఇదిగో అగ్గిపుల్ల దీంతోనే కొలు మ్యామ్ కామా స్టార్ట్ 1 2 అబ్బా క్లాస్ రూమ్ అటు బే ఆటో ఇదా మ్యామ్ 1 2 3 నౌ గాట్ ది పాయింట్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్కెలిటన్ నిర్మాణం గురించి క్రేనియల్ బోన్స్ ఫేషియల్ బోన్స్ కలిసి మనిషి పుర్రె నిర్మాణం ఏర్పడుతుంది ఇందులో ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా ఫెరిటల్ బోన్ సార్ రాంగ్ ఫెరిటల్ బోన్ ఇక్కడ ఉంటుంది సార్ ఎస్ టెంపోరల్ బోన్ సార్ నో నో యువర్ ఆల్సో రాంగ్ యువర్ సెల్ఫ్ ఫ్రంటల్ బోన్ సార్ కరెక్ట్ వాట్స్ యువర్ నేమ్ సూర్య సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు స్కెలిటన్ మొత్తంలో ఎన్ని బోన్స్ ఉన్నాయో చెప్పగలరా 4014 వేసుకోరా మస్క కుక్క మొబైల్ కుక్క జూనియర్ రారా
కుక్క బుక్ అయింది పదా వెళ్దాం. కుక్క బుక్ అయిందా? ఏంట్రా అక్కడ అమ్మాయిలు నడిపిస్తున్నావు? సార్ వాళ్ళు మనకు సిస్టర్స్ లాంటి వాళ్ళు సార్. మనకు కాదురా నీకు. అలాగే అన్నయ్య. అన్నయ్య ఏంది బే, ఇంతకు నీ పేరేంట్రా? మస్కా సార్. మస్కా? మస్కా ఏంట్రా పుష్కలాగా? మస్కా ఇంటి పేరు సార్. నా పేరు రామచంద్రమూర్తి సార్. నన్ను అందరూ క్యూట్గా మస్కా అని పిలుస్తారు సార్. అబచ్చా ఓకే సార్. నోట్లో పెట్టమంటే అలా తొక్కేసావేంట్రా? ఓహో ఇలా అంటే నోట్లో పెట్టమన్నా సార్? నేను ఇలా అనుకున్నాను సార్. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా, నా జుట్టు మీద ఒట్టు ఒక్కటి ఇచ్చానంటే. నా సెల్లు మీద ఒట్టు లాగి పెట్టి ఒక కాలు కొట్టానంటే. కొడతావా? కొట్రా. కొట్రా ఎవడు కొడతావా? నేను కాలు కొడితే నాకు కాలే, కానీ నీకు చేతులు కాళ్ళు రెండు పుట్టుతాయి. కొట్టు బే ముందు, కొట్రా కొట్టు బే. అప్పా రెడ్డప్పా యాడుండవాపా? ఓహో కడపలో ఉండవా? ఏమిలాపా ఈడ నన్ను ర్యాగింగ్ చేస్తుంటారా? అవునప్పా. చెప్పా అట్టాగాపా, వచ్చేటప్పుడు బుట్ట నిండా బాంబు తీసుకురాపా, ఆడుకుంటాను. వీడేంట్రా కడప అంటున్నాడు, కడప బాంబులు అంటున్నాడు, డేంజర్ మ్యాటర్ లా ఉంది. టెన్షన్ మనకెందుకురా, అన్న గోవా నుంచి రాని వాడి సంగతి ఏంటో చూసుకుందాం. అన్నవాడ్రా మీ బాస రాణి వేసుకుంటా మస్కా. అబ్బా చెంపంటే నీ చంపరా, ఎంత లక్కీ చెంపరా. ఆ సీనియర్ చేయి తగిలి నీ చెంప ఎంత దృష్టి చేసుకుందిరా. వాటే స్వీట్ మెమరీ కదా. మళ్ళీ బీగిన చూడు ఈ సైడు. వావ్ వాటే డబల్ దా మాక. అవునరా ఈ ఆఫరి ఒక్కరోజేనా రేపు కూడా ఉందా? ఏరా కాలు జరిందా? జరింది. చూసుకొని నడవాలమ్మా. నడిచాం, ముందు నువ్వు పని చూసుకో. సర్లే కానీ ఖాళీ పెట్టుంది, పుల్లుందా? ఇట్రా అక్కడ చూడు. ఓ థ్యాంక్స్ రా. ఏరా ఫుడ్ తినావా? నువ్వు తినావా? లేదురా. ఇప్పుడు తింటావు. ఇదిరా డబుల్ ధమాకా. ఏంట్రా ఈ న్యూసెన్స్? ఏంటి వీడు న్యూసెన్స్? నువ్వు ఇంకా న్యూసెన్స్. నేనా? వీడు కొట్టాడు నీ మీద పడ్డాను, నువ్వు తన్నావు వీడి మీద పడ్డాను. అందులాగా పా. రే ఆపండ్రా, వాడు అసలే ఏడుస్తున్నాడు, వాడిని ఇంకా ఏడిపించకండి. ఏంటి ఏడ్చేది? అది కొట్టిందనా? సిగ్గుండాలి, కాలేజీలో బ్రతకాలంటే బుర్రైనా ఉండాలి, నాలాగా సెల్ అయినా ఉండాలి. సెల్లా? అవును సెల్లే. నేనేంటో తెలుసా? ది గ్రేట్ మస్కా. నా ముందు ఎంతటి సీనియర్ అయినా పుష్కా కౌన్ కిస్కా. సూర్య రూమ్ ఎక్కడరా అన్నా? అది చెప్పు బే. పక్క రూమ్ రండ్రా, ఈరోజు ఆడికి ఇస్తాండ్రా. సూర్య సీనియర్స్ రా, నీకోసం వస్తున్నారు. వెరైటీగా ర్యాగింగ్ చేద్దాం రా. అప్పా రెడ్డప్పా సరేప్పా, ఇక చూసుకో ఆ సీనియర్స్ రాస్కెల్స్ ని బాంబులేసి లేపేస్తా, రచ్చ రచ్చ చేస్తా. థ్యాంక్స్ అప్పా. బాంబులతో నీకు పని కాలేదంటే చెప్పు, మనోళ్ళని యాత కొడవలతో పంపిస్తా. సరే అప్పా. అబ్బా ఏం బిస్కెట్ సార్? చూసారా మస్కామే పుస్క అయిపోయారు, ఇంకా ఉన్నాయి వింటారా? ఏంట్రా మేమెవరం నీకు తెలుసా? అంటే సీనియర్స్ అని తెలుసు కూడా ఎస్కేప్ అవుతున్నావా? అయిపోయావురా. నీ క్రాప్ ఏంట్రా? అబ్బా నైక్ టీ షర్టు.
ఏంట్రా అది జేబులో ఏంటి? ఓపెన్ చేయి, షో మీ. తీ తీయరా. వాట్ ఇస్ దిస్? ఏ ఏంట్రా ఇది? ఇది 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 బాంబ. నేను అన్నానా? బాంబతో బిల్డప్ ఇచ్చావు కదరా. నేను రెస్పెక్ట్ ఇచ్చాను, మీరు బిల్డప్ అనుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రెషర్ గడివి మమ్మల్ని రివర్స్ ర్యాంక్ చేస్తావా? పదరా. రే సూర్య, సోలో క్రికెట్ ఆడాలరా, అర్థం కాలేదా? బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని నువ్వేరా? ఏ స్టార్ట్ చేయరా. అరే మణిపడేసాడు. వీడు బుక్ అయిపోయాడరా. ఎస్కరా మస్కా. ఏంట్రా ముందు వాడు చెప్పించేరా? ఓపిక పట్టరా, అన్న వచ్చాక వాడి సంగతి చూద్దాం. మళ్ళీ అది తీసి వాడికి ఇచ్చే. అన్న చివరకు ఆగలేనరా, వాడిని లేపేస్తా. రే టైం వాడిదిరా, అన్న చివరకు ఆగుదాం. ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ గడికి రావద్దురా. ఎట్రారా, నీ పేరేంట్రా? సూర్య అని తెలుసు కదరా. ఏర్ఫుల్ బుర్ర నీళ్ళు. ఇంతకీ నీ పేరేంట్రా? జుట్టోడు. నా పేరు ఏంటి మర్చిపోయానండి. చిచి రే, జూనియర్ గారిని రాగింగ్ చేయమంటే నా పేరు అడతారేంట్రా? ఇక్కడ ఏం మాట్లాడో తెలియదు. నువ్వేంటమ్మా చూస్తున్నా? వచ్చి ఒళ్ళు పట్టు, పట్టరా. మసాలా అయితే చేయగానే జుట్టు మాత్రం టచ్ చేయకు రే. అర్థమైందిగా. ఎంజాయ్మెంట్ అంటే వీడిదేరా. ఇప్పుడు చూడరా స్వర్గంలో చేస్తారా. ఇంకొకసారి నా క్రాప్ని చేసావంటే కంట్రోల్ లేకుండా చేస్తా. ఏయ్ సార్, ఇటు రారా, రారా, అటు జరుగు. నువ్వు స్విచ్ బ్యాంక్లో దాచిపెడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలే నేను జగదంది జఫా గాని నాతో పెట్టుకోద్రా, వాసంతో కనిపెట్టేస్తా. క్యాచ్. మెస్ బిల్ కట్టుకోవాలి సార్. వెళ్ళరా సార్, వెళ్ళమన్నాడా? రండి. మెడికల్ షాప్కి వెళ్ళాలి.
అవి మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు. ఇందాకే కాలేజీకి వచ్చి ఇచ్చి వెళ్ళాడు రా, 6 నెలలు ఖర్చులు ఉంచుకోమన్నాడు. మళ్ళీ ఇవ్వలేడు సూర్యమ్మ నాన్న, ఇవ్వలేడు. ఇప్పుడు నేనేం చేయాలి రా, ఏం చేయాలి? నాకు డౌట్ రా, అడగరా. 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఇలా రోజుకొక ఇస్తే ఎలా మారుస్తున్నావు రా? ఒరే, అందుకే రా మనకు అంత ఫాలోయింగ్. నీకో విషయం తెలుసా, మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నాను రా. జుట్టుకి ఇన్సూరెన్సా? ఒరే బాస్కర్, తోడా అయిపోయింది, పోయి తీసుకురా. సరే రా, బాత్రూమ్కి వెళ్ళి నింపుకొని వస్తా. ఓకే, నువ్వు కూడా పోరా. నువ్వెందుకు వచ్చినావు? నువ్వేంట్రా అన్నా, నువ్వు వచ్చినావా? పట్టుకో. నన్ను వెతకడానికి ఢిల్లీ కూడా వెళ్ళాడు, నువ్వు వెళ్ళి తీసుకురాపో. ఢిల్లీ డ్రమ్లో ఏమైనా ఉన్నావా? లేవు. ఎక్కడ ఉన్నావు రా? ఒకడు పోతున్నాడు, ఒకడు వస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది రాడా? అరే అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటా, నువ్వు మూసుకోరా. నువ్వు తెలుసుకోరా? అరే తెలుసుకుంటా. ఓకే, ఎవరా నువ్వు? అప్పుడు దాతో డిస్టర్బ్ చేస్తున్నావు, బయటరా. ఎవరా నువ్వు? అరే అరే, నువ్వు ఎట్లా పోయినా డ్రమ్లు వేసింది కాక మళ్ళీ ఎట్లా పోయావు? జోకులు కట్టి నీకు పక్కన పెట్టు ముందు. అదేంట్రా సౌండ్ వస్తుంది, లిప్పుకోలేట్లేదు. ఏ నీకు మందు తక్కువైందిరా, మందు కావాలింది. తాగరా. ఎక్కడ పోతారా? గుడ్ ఈవినింగ్ సార్. చుట్టాడు ఏంట్రా, బుడ ఉన్నాడు అయిపోయాడు. కాపాడండి కొంచెం. నేను మీ జుట్టుని రా, గుండు దయ్యం. నేను దయ్యాన్ని కాదురా, దయ్యం. నా జుట్టు మీద ఒకటిరా. Sahi woes, senior sassy woes, we burn you like a knee. What we true superheroes, say yeah for the hero. Yeah, the war is on now. Riding to the fullest, Southside. All you fellas better watch out. It's riding to the fullest in the dirty south. What's up, baby? Really? Come on, yeah. Here comes the fun and we pop it when it's done. Making all the seniors 1-1-1. Juniors heroes, seniors zeros. Take a pie now, Meme King. Meme King. Yeah, 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 yeah. We are the new trend. We can do anything.
This is the style of you. What you say? We are the rock soldiers who just amule. Wonder suma tone porta. Never, never, ever. We are the shining stars. Yeah. Never, never, ever. Nobody can reach. Juniors heroes, hero. Seniors zeros, zero. Take a pina, may-making. May-making. We are the new trend. Twin. We can do anything. Something. This is the style of you. Yeah. Huh, 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 huh. Heroes of the world, that's why we keep it spurred, baby, baby. Want you, want you, want you. Ay, babo, chudara, sinu. Vidi burrala, ledura, brenu. Mokallo, undem, chudara. Hey, wrong number. Vidi kidnilo, unnai, rallu. Kavachura, diamond, rallu. Balu, sindira, mama, ni, vallu. Mosca, mosca. Madanta, friendly nature. Makundi, golden future. Saradaga, sage, campusu. Wow, wow, wow. We know the vision, why our confusion? We know the vision, why our confusion? College campus, Andala address. Oh, put the lokamidi. Lokamidi. We are the new trend. Twin. We can do anything. Something. This is the style of you. Yeah, yeah. All you fellas drop it down, we the kings of the town. Downtown is the reason, we bring it every season. I don't know about the word, I'll kill them with no reason. Kobe, Kobe, filming with the booty. Shake it up and down, like we rule the party. Shorty, get naughty, I party till I'm 40. Slowly, but surely, I sip on the tonic. కాలేజీలో కలర్స్ ఫుల్ చూసేందుకు చాలవు కళ్ళు పడిపోవో హట్టుకు బొచ్చలు. Yo, check the color out. Teenage kurra karu. High speed to untadi joru. Girlfriend is speed breaker. You gonna ask her out? Saranaga sagat college. Me life ke road is tandi. Ninne vo manishi ni chestandi. Wow, 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 wow. Peeko sangeche. O friend ni istandi. New billet apadu. Deenanga chustandi. స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను. ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి, నేనే లేట్. అందరూ పరిచయం అయ్యారు, ఎస్పెషల్లీ సూర్య, మస్కా, కామేష్, రమ, రాజేష్. నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది. కానీ 5 ఇయర్స్, ఓ మై గాడ్.
ఏరా ఇంకా పడుకోలేదా? ఇలా అయితే హెల్త్ పాడవుతుందమ్మా. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నాను. సింధు, మీ నాన్న ఏం చేశారో తెలుసా? నువ్వు ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. చూస్తుండవు అయ్యి, నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది, అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని. సరేలేండి, అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్లో కూర్చోండి, ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను. అమ్మా. సర్లేరా నాన్న, నువ్వు పడుకో, రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా. ఓకే. హాయ్ సింధు. హాయ్. మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో. బూ. ఏ, ఎందుకు? చూడు, వాటికైతే అడగకుండానే ఫుడ్ పెట్టేశావు, మరి మాకు? వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది. సింధు, ఎలా ఉంది కాలేజ్? చాలా నచ్చేసింది. రాగానే మీరంతా కలిసారుగా, ఫీలింగ్ లక్కీ. ఏంటిది, బుక్ లో పిల్లలు పెడుతుందా? అదెందుకు తీసా, ఇలా ఇవ్వు. అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దనేమో. నో నో నో. సింధు, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్ యూ. ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది. అన్నయ్య, కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్ స్టాప్ వరకు, ప్లీజ్ అన్నయ్య, కొంచెం అర్జెంట్. అన్నయ్య, ఇదేంటి కొత్త స్కీము? చూడు, నేను కొంచెం బిజీ, కావాలంటే మా కామేష్ బాబు డ్రాప్ చేస్తాడు, ఎంజాయ్ రా. పామర్తి, నేనంటే అంత ప్రేమరా నీకు. థ్యాంక్స్ రా. అయ్యో థ్యాంక్స్ రా బ్రదర్, పదహేను డ్రాప్ చేస్తా. ఏంటండి టెక్కు, పెద్ద అందగత్తువనా? రూల్స్ రూల్స్ ఇప్పవే డ్రెస్సు, దేనికి ఒరిజినల్ కాదా చూడాలి. ఏంటి నిన్ను చూస్తుంటే నాకే జల్సీగా ఉంది, నాకైతే ఒళ్ళు జల్లమంటుంది. దీనికి రాసి పెట్టిన మొగుడెవరు? ఎక్కడెంత ఉండాలో అక్కడ అంత ఉంది, స్ట్రక్చర్ సూపర్. అప్పుడే ఏం తెలుస్తుంది? దివే రస్తే ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ అలా కంప్లీట్ చేస్తావే. నేనెప్పుడు రాగింగ్ చేయలేదు, ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా, ప్లీజ్ ప్లీజ్ రాగిని, వెరైటీగా రాగింగ్ చేస్తాను ప్లీజ్. సరే, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. నీ పేరేంటమ్మాయి? సింధు. ఇంటి పేరు? సుసల్ల. డాడీ పేరు? రామారావు. మమ్మీ పేరు? గీతం. మొత్తాల రాత, ఇదేనా వెరైటీ రాగింగ్? వాళ్ళమ్మ పేరు, వాళ్ళమ్మమ్మ పేరు కూడా అడుగుతావా? ముందు దీని బట్టి ఎవరి ముందు విప్పుతావే? గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడికెనకొచ్చావు? సీనియర్స్ కదా, గుడ్ మార్నింగ్ చెప్దామని. ముందు వీడి బట్టలు ఉడుతుందా? రే, ఇది నీ గర్ల్ ఫ్రెండా? నమ్మాలా? ఇలా రారా, నువ్వు కూడా రా, ఇంకా దగ్గరికి రారా, నువ్వు కూడా ఏయ్ కమ్ రా, ఇంకా దగ్గరికి కిస్ చేయరా, చెయ్యి చెయ్యరా, కిస్ చే. మేడం, పాము పాము. పిట్ట కథలు చెప్తున్నావా? నిజం మేడం. పాము అంటే భయపడతావు అనుకుంటున్నావా? అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు కదా, ఈ పాము కూడా కాలేజ్ కొత్తే, రండి ర్యాగింగ్ చేద్దరు కానీ. హలో మేడం, ఆగండి, ర్యాగింగ్ చేయండి మేడం. మేడం,
థ్యాంక్స్ సూర్య. నువ్వు ఆ పాముని చేత్తో ఎలా? మాది పల్లెటూరమ్మా, మాకివన్నీ మామూలే. అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను. లైట్ తీసుకో సింధు, ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే వావ్, అన్నీ మర్చిపోతాం. తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉంది. అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత. థ్యాంక్స్ సూర్య, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ టూ. హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అంకుల్. ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది. వంట నువ్వు చేసావా సింధు? నాకు వంట రాదు, వడ్డించడమే వచ్చు. ఇవన్నీ మా మమ్మీ చేసింది. థాంక్స్ ఆంటీ. ఏమండి ఫోన్? సింధు, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా. గెస్ట్ ఫస్ట్, పర్వాలేదు, మీరు కానివ్వండి. అవును సింధు, ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి? ఏంటి స్పెషల్? స్పెషలా? ఏ స్పెషల్ లేకపోవడమే స్పెషల్. అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు? అవును కదా. అది కూల్ డ్రింక్ కాదురా, సాంబార్ రా సన్నాసి. ఎందుకు కొట్టరా? పొలమారితే కొడతారా? పొలమారితే తల మీద కొడతారు కానీ గొప్ప మీద కొట్టరా? నమస్తే సార్. ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి. సండే సండే ఇక్కడికి వస్తామండి. తప్పకుండా రండి బాబు. థ్యాంక్స్ అండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నాకేంది చాలు, చేతులు కడుక్కడానికి నీళ్ళున్నాయి కదా. ముందు చెప్పెట్టుకో ఇతనే సరదాగా. డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్యూ. ఏంటి అలా చూస్తున్నావు? We are sailing on the same boat. షిట్. ఏంట్రా సిరాగ్గున్నా? పని చూసుకోరా. నా మీద అరుస్తూ ఉంట్రా. ఓ లెట్ ద డాగ్స్ అవుట్. బావ్ బావ్. ఎవరి కుక్కలు? ఏయ్ ఏంట్రా నీ ఉద్దేశం? కుక్కపాట పడుతున్నావు? హే జస్ట్ టేక్ ఇట్ ఈజ్ మ్యాన్. వాట్ హ్యాపెన్ జస్ట్ వాట్. ఎందుకు వాడిని? హాయ్ మాధురి, హౌ ఆర్ యూ? ఎవరు ఈ ప్రొడక్షన్ రాని? ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చెప్తా నాకు. ఏంటి వాడిది? ఒక వెరైటీ లవ్ స్టోరీ లేరా? ఒకరోజు ఎవరికో ఫోన్ కొట్టాడురా, అది పోయి ఒక అమ్మాయికి తగిలింది. అప్పటి నుంచి వీడి పేరు చెర్రి అని ఆ అమ్మాయితో కంటిన్యూ చేస్తున్నాడురా. అమ్మా, అమ్మాయి సూపరా? హే నీ మొహం, వాడే ఇంకా అమ్మాయిని చూడలేదు. ఓహో ఐ సీ, నువ్వు మిస్ కదా, అందుకని ఇలా మిస్ అవుతున్నావా? ప్లీజ్ మాధురి, ఎప్పుడు కలుద్దాం? తొందరలోనే. అదే ఎప్పుడు? అదే నువ్వు ఎప్పుడు డిసైడ్ అవుతావు? టైం వచ్చినప్పుడు. అదే టైం ఎప్పుడు వస్తుంది? నేను హ్యాపీగా ఉన్నప్పుడు. అబ్బా, నువ్వు హ్యాపీగా ఉండేది ఎప్పుడు? మనం కలుసుకున్నప్పుడు. మాధురి మళ్ళీ మొదటికి వచ్చావు మాధురి. దిస్ ఇస్ టూ మచ్. హలో 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 మాధురి. ఐ విల్ సీ. నైట్ ఏంటి మాధురి ఫోన్ ఎలా కట్ చేసావు? నాకెంత పిచ్చకిపోయిందో తెలుసా? సారీ చెర్రీ, ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు. వన్ మంత్ నుండి ఫోన్లో మాట్లాడడం తప్ప కలిసే మ్యాటర్ ఏం చెప్పట్లేదు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదులే చెర్రీ. ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నావు మరి? నువ్వు ఫోన్లో ముద్దుగా మాట్లాడతావు కదా, నువ్వు మాత్రం బాగా ఏడిపిస్తావే. ఇక్కడి నుంచి ఏడిపించలే. జస్ట్ వెయిట్ చెర్రీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
రైట్ జూనియర్, నేను సైడ్ నుంచి పాస్ అవుతుంటే మ్యానర్స్ లేకుండా కూర్చున్నావేంటి? సారీ మ్యామ్, చూసుకోలేదు. బలసిందా గర్ల్ ఫ్రెండ్ తో చిట్ చాట? నో సీనియర్ మేడం, ఈ ఫేస్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా మేడం? ఫేస్ చూడు, గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే నమ్మమంటావా? నమ్మండి మేడం, ఐఎమ్ ఎ గుడ్ స్టూడెంట్. రైట్, కౌంటింగ్ ఏమైందిరా? అగ్గిపుల్ల పోయింది మేడం. పోయిందా? ఎలా పోయింది? సర్రున మిస్ఫైర్ అయింది మేడం. అచ్చా, సర్రున మిస్ఫైర్ అయిందా? ఇది కానీ మిస్ఫైర్ అయిందనుకో, నీ లైఫ్ ఫైర్ అయిపోతుంది. కామ్గా కౌంట్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే మ్యామ్. ఇంకా దీని పర్సులో ఎన్ని పుల్లలు ఉన్నాయో? లేరా, ఏంట్రా గొడుక్కుంటున్నావు? అది మీ బ్యాగ్ బాగుంది మేడం. అంటే నా డ్రెస్ బాలేదా? మీ డ్రెస్ కూడా బాగుంది మేడం. అయితే నేను బాలేనా? అయ్యయ్యో, మీరు ఇంకా సూపర్ మేడం. రే, అలా కాదురా, నువ్వు ఆ పుల్లటివ్వు. దీంతో కొలు మేడం. Come on, do it. పోన్లే, పుల్ల తొగలు అన్నది. ఈ కప్పలాగెంతమంటే సచ్చేవాన్ని. రే, కరెక్ట్గా చెప్పావురా, పోనిటి కప్పలా గెంతుకుంటూ పో. మేడం, మేడం, ఆ ఫోన్ ఎవరు నాకు? ఎందుకురా? అంటే ఇద్దరు కంబైన్డ్ ఫోన్ మేడం, అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా మేడం? కొడుతుంది మేడం. మేడం ప్లీజ్, మేడం ప్లీజ్, ఒకసారి ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఏ రాజేష్, ఇది ఎవరిదై ఉంటుంది? ఎవరిదా? ఆ షేప్ చూస్తే తెలియట్లేదా? కామేష్ గారిది. ఓ, ఐ సీ. 23. ఏ కామేష్, యా టెల్ మీ, ఇది ఎవరిదో తెలుసా? రాజ్ గారిదే ఉండొచ్చు. నీ అప్ప, అది నీదే. అంత కరెక్ట్గా నీకు తెలుసు? రాజేష్ చెప్పాడు. రాజేష్. హాయ్ సూర్యా. హాయ్. వాట్ ఈస్ దిస్? కాళ్ళు కనిపించడం లేదా? డోంట్ యు నో హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్? సార్, అది నా చేయి తగిలింది సార్. నో, ఇట్స్ మై మిస్టేక్ సార్. నీ మిస్టేక్ ఏంటి? నేను తిరుగుతుంటే తగిలింది. నో నో, ఇట్స్ ఆల్ మై మిస్టేక్ సార్. సార్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓ గాడ్, సింధు. ఏంటి డ్రామా? సార్, ఇది నా వల్లే జరిగింది. ఐల్ పే ఫర్ దిస్ సార్. ఓకే, ఫస్ట్ యు గో అండ్ పే ద డ్యామేజెస్. సూర్యా. ఓ, హాయ్. బిల్ కట్టావు కదూ? అర్థమైంది సింధు, నేను నిన్ను ర్యాగింగ్ నుంచి కాపాడానని, నువ్వు నన్ను ఈ డ్యామేజ్ నుంచి కాపాడాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. ఈ చేతికే కదా దెబ్బ తగిలింది. అంటే ఇప్పుడు నా చేతికి మందేసి కట్టు కట్టి వీల్ చైర్లో తిప్పుతావా ఏంటి? ఏంటి చూస్తున్నా? ఏం లేదు, వీల్ చైర్ ఏదన్నా దొరుకుతుందేమోనని. యు నిజంగానే తిప్పుతావా? జస్ట్ కిడ్డింగ్. Thank you.
నీ హార్ట్ బీట్ ఏమన్నది, నీ కూడ చోటు ఇమ్మన్నది, నీతో స్నేహమే నాకు బాగున్నది, నిన్నైసు చేసే ట్రిక్ ఉన్నది, నన్ను నిగారడి ఏదో చేస్తున్నది, నాపై ఇవాళ నిగాలేస్తున్నది, నీ హార్ట్ బీట్ ఏమన్నది, నీ కూడా చోటు ఇమ్మన్నది. నేను నాలాగలేనుగా అంత నీ వల్లనే అనుకోనా, అవునా ఆ సంగతి ఏదో నీ కంటే ముందుగా నేను ఇందాక నీ కనుగొన్నా, ఇంకాస్త చెరువై నన్నెచ్చుకోనా, దూరాన్ని పెంచుతుంటే నేనాగుతానా, నన్ను ముంచేసి నిగారాలవానా, నీ హార్ట్ బీట్ ఏమన్నది, కూడా చోటు ఇమ్మన్నది, నీతో ఈ స్నేహమే నాకు బాగున్నది, నైస్ చేసే ట్రిక్ ఉన్నది. ఇంకెంతో చెడ్డది, ఏదో చేసేయమంది పొరపాటు, చుర్రంటూ మండుతుంటే నీ పంటి ఘాటు, ఉండుండే రెచ్చిపోద నా పల్స్ రేటు, ఎంతో ముద్దొచ్చే నీ మాటెంతో స్వీటు, నీ హార్ట్ బీట్ ఏమన్నది, నీ కూడా చోటు ఇమ్మన్నది, నీతో ఈ స్నేహమే నాకు బాగున్నది, చేసే ట్రిక్ ఉన్నది, నన్ను నిగారడి ఏదో చేస్తున్నది, నాపై ఇవాళ నిగాలే వీస్తున్నది, నీ హార్ట్ బీట్ ఏమన్నది, నీ కూడా చోటు ఇమ్మన్నది. చుట్టూ కనపడుకుంటూ పోయిడ్రా. తప్పించుకున్నారన్నా మన జుట్టు తెలియదన్నా, దాన్ని ఊడగొట్టారన్నా, అవమానం భరించలేక వాడు రూమ్ నుంచి బయటికి రావడం లేదన్నా. అన్నా ఒక డేంజర్ గా వస్తున్నానా, ముందు ఆడి సంగతి చూద్దాం. ఏయ్ ఏం చేస్తున్నారు మా వాళ్ళని, ఎవరి కొత్త క్యారెక్టర్ అన్నా? వీడు మాట్లాడితే సెల్ తీస్తాడు, కడపరెడ్డబ్బకి ఫోన్ కొడతాడు, కత్తులు అంటాడు, బాంబులు అంటాడు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అన్నా. అవునన్నా, నిన్ను వదలొద్దు. అన్నొస్తాడు అన్నొస్తాడు అంటున్నారు, వీడేనా అన్నగాడు నా బన్నుగాడు. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. ఏ ముందు నీ రెడ్డబ్బ కాల్ కొట్టరా, నా మాట విను, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. కోర్టు బే. ఓకే 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 చేస్తా.
ఇలా రసిపెట్టుంటే అలా జరుగుతుంది. వేసుకోరు మస్క. హలో, ఆ రెడ్డప్పా, యాడుండవాపా, అట్టాగాపా, పెనుగొండలో 3 మటర్లు చేయించి డబ్బులు పంచుతుండవా? ఏమి లేపా, మా కాలేజీలో మనోహర్ అని ఒక కార్టూన్ గాడు ఉండాలి, నన్ను ర్యాంక్ చేస్తున్నాడాపా, వీడి సంగతి ఏంటో చూడప్పా. ఎవడ్రా వాడో, మనోహర్ గాడా నా మొలతాడు గాడా, ఈరా వెదకు ఫోను, వాడు అయిపోతాడిక. అని సన్నా శివుల్లో మాంచి ఏడు మీద 2 సేమ బొమ్మలు పడ్డాయంటే సూడుగేదల వాడి కేకలు కడపదాకా వినిపించాలి. రై రై రై, ఎవడ్రా నువ్వు, ఏంట్రా వాగుతున్నావు? నువ్వు కడప బాంబులేస్తే నేను మానవ బాంబునై వస్తా. ఈ మనోహర్ గాడి గురించి పూర్తిగా తెలుసుకుని వాగరా. ముసలిద్దవా. ఎవడ్రా వాడో, మనోహర్ గాడా నా మొలతాడు గాడా, ఈరా వెదకు ఫోను, వాడు అయిపోతాడిక. అని సన్నా శివుల్లో మాంచి ఏడు మీద టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఉన్నా. టెక్నికల్ ప్రాబ్లం కాదురా, టెక్నీషియన్ ప్రాబ్లం. ఆగండ్రా, డెన్నుకు తీసుకుపోదండి. సమ్మగుందారా, మమ్మల్ని కొడతారా మీరు? ఏ రాజేష్ గా, కారం ఎక్కడ పెడతామో తెలుసా? సార్ వదిలేయండి సార్, నొప్పిగా ఉంది సార్. ఇవేంటో తెలుసారా, వద్దింకలు. మమ్మల్నే మాస్క్ వేసుకొని కొడతారా? ఇప్పుడుందిరా మీకు. సీనియర్స్ తోనే పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకోండి. ఈ మనోహర్ గడి పవర్ అంటే ఇప్పుడు చూపిస్తా. తీయండి రా బొద్దింకలు. ఇప్పటి నుండి ఈ క్యాంపస్ లో ఏ జూనియర్ గాడైనా తోక జాడిస్తే ఇదే గట్టి పడుతుంది. ఇప్పుడు ఉంటదరా నీకు, ఎలకల లోపల కరుస్తుంటే అప్పుడు ఉంటదరా నీకు. కార్టూన్ కూడా, కార్టూన్గా ఉండరా? సూర్య సార్, నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళారండి. పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్. ఇట్స్ ఓకే, మైనర్ యాక్సిడెంటే, కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది. అమ్మ అనూష, అనూష ఫోన్ చేసింది సూర్య మీరేనా? అవును. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే. పర్వాలేదండి, కంగారు పడాల్సిందే. చాలా థ్యాంక్స్ అండి. హలో సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ పెట్టాడు సూర్య, నువ్వు ఎక్కడున్నా తొందరగా రా సూర్య, ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. రే
రే సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ చేశాడురా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా? కానీ అది దారుణంగా టార్చర్ చేసే సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదనరా వాళ్ళంతా చూద్దాం. రే ఓపిక పట్టండిరా, రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రే మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది? నా మాట వినండిరా. అన్నా, ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక్కడ టిక్కబెట్టలేదే? అదొక్కటే మిస్ అయిందన్నా. మిస్ అయిందా? మన కాలేజీలో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్నా. రాగిని అన్నా, అదే అన్నా మిస్ అయింది సింధు. ఇప్పుడు టిక్కబెట్టరా. సింధు సింధు, మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, ఇవాటి వెళ్ళు. డ్రాగన్స్ వాడు వస్తున్నారన్నా, వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్న. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అంత అయిపోయింది ఇప్పుడు కమిటీలా? ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు, అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కులేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్గా ఆలోచించండి. సార్ పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్గా లేవు సార్, స్టూడెంట్స్ క్యాంపస్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అంతెందుకు సార్, ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గారు సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, జరిగిన దానికి మా కమిటీ తరఫున నేను సారీ చెప్తున్నా. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, నేను వచ్చిందే మీ అందరి కోసం, దయచేసి నన్ను నమ్మండి. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. మాకు ఈ కమిటీల మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు. నమ్మకం సార్, మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం, యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా ఓ పని అయిపోయింది, ఇక మనోహర్ గారి పేరు విరాడ్ అయిపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్గా పార్టీ చేసుకుందాం. డెఫినెట్గా. సూర్య చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. పదే నేను డ్రాప్ చేస్తాను.
నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబోయ్ థ్యాంక్సా? అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం. ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటీ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. సరే బాబు. గుడ్ నైట్ సింధు. బాయ్. మీదే కంప్లైంట్ చేస్తావా? దాన్ని రాగింగ్ చేస్తే నీకెందుకు రా? సూర్య ఇంకా రాలేదేంట్రా? ఇంకోసారి ఫోన్ చేయరా. ట్రై చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఏం సూర్య, ఏమైంది? సూర్య ఏమైంది? సూర్య దెబ్బలేంటి? సూర్య చెప్పు. ఏమైందంటావు? ఆ దెబ్బలేంటి? ఏంట్రాడు? ఏమోరా. సూర్య అనవసరంగా తొందరపడ్డావు. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా? నీకు ఆ మనోహర్ సంగతి సరిగ్గా తెలియదు. వాడి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.
వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. నువ్వు చేసింది? నువ్వు రౌడీవా, స్టూడెంట్వా? లైఫ్ స్పాయిల్ చేసుకోవాలనుందా? సార్, నేను మీకేం చెప్పాను? నువ్వేం చేసావు? సార్, నేను హాస్టల్కి వస్తుంటే వాళ్ళే నా మీద అటాక్ చేశారు సార్. కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మేము కంప్లైంట్ ఇచ్చినందుకే సార్. వాడు నా మీద కంప్లైంట్ బాక్స్తోనే అటాక్ చేశాడు, అందుకే. వాళ్ళ హెరాస్మెంట్ భరించలేకపోతున్నాం సార్. అసలు మాకు ఉండాలో పోవాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. సరే, వాళ్ళ మీద నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను, కానీ నేను చెప్పే వరకు మీరు ఎవరు రూమ్లోంచి బయటికి రాకండి. ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, నాకంతా తెలుసు. ఇప్పుడేమంటావు? అసలు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వేదన్నా న్యూసెన్స్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నేను ఇన్ని రోజు నుంచి కాపాడుతుంది, అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపు పొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో, జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్. చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నౌ దిస్ ఇస్ ద ఫైనల్. మళ్ళీ జరిగితే యువర్ కెరీర్ విల్ బి స్పాయిల్డ్. ముందు అపాలజీ లెటర్ రాసి. ఓకే సార్. సూర్య, నీకోసం సింధు అనే అమ్మాయి వచ్చింది. హాయ్ సింధు. ఏంటి సూర్య, ఈ గొడవలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, భయపడకు. సూర్య, సింధు, క్యాజువల్గా అలా బయటకు వెళ్దామా? సింధు, ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్లో అంటున్నావు. వద్దులే వద్దులే. బాగానే ఉన్నాను, చెప్పు. పక్కా? పక్కా. ఓకే. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి, రిపీట్ రిపీట్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఓకే, ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బుద్ధులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఆ ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. కాదా? ఎలా చెప్పు. ఎలా అంటే ఆ జడ్జ్
తల్లి కాబట్టి. తల్లా? జడ్జ్ అనగానే మగవాళ్ళే ఉంటారని ఆలోచించావు కదా, గెస్ చేసా. ఏంటి కోపమా? ఏదో నవ్విద్దామని కొట్టు. నిజంగానే కొట్టదు కదా. మొత్తానికి నవ్వేవు. హాయ్, ఐమ్ ఎ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ యువర్ పోర్ట్రేట్. Nice couple. Hey, yeah, we are just friends, yaar. Oh, really? I'm so sorry. It's bye. Okay. Bye. Thanks. పరిచయం. హాయ్ సూర్య. సింధు. చున్ని. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. నా కోసం గొడవ, నేను మూడీగా ఉంటే నన్ను నవ్వించడానికి ట్రై చేయడం. నా కోసం ఇన్ని చేసి లాస్ట్లో వి ఆర్ ఫ్రెండ్స్ అంటావా? Yeah.
హే మాధురి. హాయ్ చెరీ. వన్ సెకండ్. రై పర్సనల్. దూరంగా వెళ్ళరా. దూరంగానా? దూరం కాదు, ఫర్లాంగ్ వెళ్తాం. అది బిల్డింగ్ ఎక్కుతాం. మాకు కాల్స్ వస్తాయమ్మా, మేము పర్సనల్ మాడతాం. ఎక్కి మాట్లాడుకోబోరా. ఎక్కుతాం. హలో రెస్పెక్ట్. హాయ్ మాధురి. ఏంటి బిజీనా? లేదు లేదు లేదు, ఇక్కడ కుఫ్లిగాడు ఉన్నాడు. వస్తానరా. వాడి వల్ల నా లైఫ్లో ఫ్రీడమ్ లేకుండా పోయింది. చెప్పు చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటి, మనం కలవబోతున్నామా? పర్వాలేదే, బాగానే గెస్ చేసావు. ఎలా గెస్ చేసావు? గుడ్ న్యూస్ అంటే మనం కలవడమే కదా, అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? ఎలా అంటే ఏకాంతంగా సెలబ్రేషన్స్లో, క్యాండిల్ లైట్ డిన్నర్లో ఒకరినొకరు చూసుకుంటూ. ఓన్లీ యూ అండ్ మీ. ఓకే బాయ్. Yes! అక్కడే మిగతానారా? మా ఇష్టం, ఏదైనా పీక్తాం. బాగా పీక్కో. ఎక్కడ ఎక్కను, దిగటలారా? నువ్వు అక్కడే చావరా శనిగా. Hi dear. Hi Cherry. Where are you? On the way. Here everything okay. I am waiting for you baby. Yeah yeah, I'm coming. దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. La 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 la. Ooh. దస్తునరా. Wow, beautiful, amazing, candle light in a ekantam. Ee devle indi ikkada kochindi. Wow, idi ikkada kochindi. Kombadeji maadaru kaadu kada. హలో, నేను ఫీల్ చెప్పాను, నువ్వు ఫీల్ అయ్యేలా చేసావు. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. వెర్ ఆర్ యూ? హలో హలో, ఎక్కడున్నావు? నేను నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ? ఎక్కడ? ఒక్కసారి వెనక్కి తిరువా. తిరిగాను. ఒక్కసారి కళ్ళు మూసుకోవా. అలాగే ఉండు. చిల్లిపి. అలాగే ఉండు. హలో దొంగ, ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు? క్లైమేట్ కూల్ గా ఉంది కదా సూర్య. వీకెండ్ ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, నువ్వు పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి డిన్నర్కి వద్దామని. మరి మీ ఊరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళవా? ఇదిగో అక్కడి నుంచే ఫోన్. నానమ్మ. ఇదిగో ఒక్క నిమిషం, సింధుతో మాట్లాడు. హలో. అమ్మాయి బాగున్నావా? నీ గురించి మా వాడంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు మంచి పిల్లవని. మీరు స్నేహితులంటగా వాడిని నేనే పెంచాను. వాడికి అమ్మ నాన్న లేరు. నీకు ఇష్టమైతే మీ పెద్దలతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను. ఆ విషయం మీ మనవడితోనే చెప్పండి సూర్య. నాన్నమ్మ చెప్పు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావయ్యా? హాలిడేస్ లో వస్తున్నా. ఎందుకు? వచ్చేటప్పుడు పిల్లని తీసుకురా. సరే ఉంటాను, బాయ్. ఏం చెప్పింది? ఏం లేదు, నేను ఇంటికి తీసుకురమ్మంది. మరి ఎప్పుడు వెళ్దాం? హాలిడేస్ లో వెళ్దాం. పగలే కొరకు పెడుతున్నాడు.
నిజంగా నిద్రపోయాడా లేకపోతే కావాలని నటిస్తున్నాడా చూద్దాం. నిద్రపోయాడు. హలో యూ ఇడియట్, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిక్ యూ. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయబెట్రా. సారీ డియర్, నా ఫోన్ పోయి ఇప్పుడే దొరికింది. షట్ అప్ బఫెలో, రెస్టారెంట్ కి రమ్మని చెప్పి అలా జంప్ అయిపోతావా? అసలు నువ్వు లవర్వేనా? అదేంటి అలా అంటావు? నేను నీ లవర్నే కదా. నిజంగా లవర్వే అయితే వచ్చేవాడివిరా. అది నా ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్, అందుకు రాకపోతే రాకపోయావు. అక్కడ బిల్ నాతో కట్టించారు తెలుసా? ఐమ్ సారీ, ప్లీజ్ 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 ప్లీజ్. అవును, నీ గొంతు ఏంటి మారిపోయింది? అది గొంతు, అది అంటే నువ్వు నన్ను తిట్టావు కదా, అందుకే మూడవమాట, అందుకే కొంచెం అలా మారిపోయింది. అంత కోపం ఎందుకు డియర్? నువ్వు ఎక్కడున్నా చెప్పు. నేనా? అమ్మవారి టెంపుల్ లో ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, 5 మినిట్స్ వస్తా. ఇప్పుడైనా కరెక్ట్ టైంకి వస్తావా? 5 మినిట్స్ లో వస్తా. 5 మినిట్స్ లోనా? 5 మినిట్స్ లో కావతే 5 సెకండ్స్ అక్కడ ఉంటా. నీకేం ప్రాబ్లమా? మాధురి, ఓ ఓ ఎక్కడ డార్లింగ్, ఐమ్ హియర్. నువ్వు ఎక్కడున్నావు? అది నేను అమ్మోరు కూడా ఉందనా? ఓ మాధురి, వస్తున్నా వచ్చేస్తున్నా. నిజంగానే వచ్చావా? ఓ అలాగా. ఎక్కడ? నేను వెనక్కి వచ్చాను. ఓ రివర్స్ అయినట్టును. వస్తున్నాను ఒక నిమిషం. నో 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 నో, ఫస్ట్ టైం కదా చూసుకోవడం. ఇద్దరం ఒకేసారి చూసుకుంటే మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓ ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. నువ్వు ఎలా వెళ్ళావో అలాగే కళ్ళు మూసుకుని ముందుకురా, ఇద్దరం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఇది నా లైఫ్లో, సారీ మన లైఫ్లో మోస్ట్ మోస్ట్ మెమరబుల్ డే. సరేనా? నేను కళ్ళు మూసుకుంటున్నా, నువ్వు కూడా మూసుకో. మాధురి వస్తున్నా. మాధురి, మాధురి. తొందరగా మాధురి రా, తొందరగా మాధురి రా, మాధురి మాధురి మాధురి. ముందు కళ్ళు నేను తెరుస్తాను. ముందు నేనే తెరుస్తాను. నేను ముందు తెరుస్తాను. ముందు నేనే తెరుస్తాను. నేనే తెరుస్తాను. ఎవరో ఒకరు తెరవను రా బాబు, ఇక్కడ ఏమో టెన్షన్ గా ఉంది. నేను తెరుస్తాను చెప్పానా? సరే ఓకే. అలా కాదులే, ఇద్దరం ఒకేసారి తెరుద్దాం. నీ ఇష్టం, తెచ్చుకోండి తెచ్చుకోండి, తర్వాత తెలిసింది. పాంచ్ పటాక్. 1, 2, 3. జూనియర్ నువ్వా? మేడం మీరా? బాబోయ్ బాబోయ్, ఇన్ని రోజులు ఫోన్ చేసి ట్రాక్ లో పెట్టింది నువ్వట్రా? పైగా డమ్మీ పేరు పెట్టుకుని నన్ను చీట్ చేస్తావా? రా రానా, ఇంకా ఎక్కడికి రమ్మంటావరా? రాజేష్, ఏమైంది? వీడు నాకు ఫోన్ చేసి లైన్ ఇస్తున్నాడు. మీకు లైన్ వేసాడా? ఏరా సీనియర్ మేడం కి లైన్ ఇస్తావా? లైన్ ఏడవే కాదు, వీడికి ఫోన్ చేసి చేసి నా ఫోన్ బిల్ వాచిపోయింది. రెస్టారెంట్ బిల్ మొత్తం నా చేతకి వచ్చింది. అబ్బో మళ్ళీ రెస్టారెంట్ ఫోన్ పేమెంట్ మొత్తం కొడతాడు. రెస్టారెంట్ ఏంట్రా? రెస్టారెంట్ మేడం తోనే బిల్ కట్టిస్తావరా? లేదు మేడం, పికండి మేడం, పికండి, మీతోనే బిల్ కట్టిస్తావా? పికండి, కొడమని 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 చెప్పరా? బిల్ నాతో కట్టిస్తావరా? బిల్ లేకపోతే మేడం ఇట్స్ ఓకేరా, ఇన్ని రోజులు మన మొబైల్ లవ్ వేస్ట్ కాకూడదు. ఐ లవ్ యు రా. మేడం నేను జూనియర్ మేడం, మీరు సీనియర్. పర్వాలేదు మేడం, పుట్టాను మేడం, మీకు షూట్ గాను. ఇట్స్ ఓకేరా. అది అంటే అది మేడం ఏంటంటే, నువ్వేం చెప్పొద్దు. ప్రేమకు పొట్టి పొడవు, నలుపు తెలుపు,
సీనియర్ జూనియర్ అంటూ తేడాలు హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఐ లవ్ యు రా. పద వన్ మినిట్ మేడం. రాగిణి అని పిలువు. ఓకే రాగిణి మేడం, వన్ మినిట్. ఏంటి రన్ అవుతున్నావు? నీకు విషయం తెలుసా, ప్రేమకు పొట్టి పొడవు, నలుపు తెలుపు, సీనియర్ జూనియర్ అని తేడాలు ఉండరా? అయినా వీళ్ళరా, పొడవగా అన్నంగా ఉన్నాను పొగరా. రేవులు తాడి చెట్లు ఎదటం కదరా. దిల్లు రాజు దిల్లుండరా దిల్లు. నీకేమన్నా చేశారా? నేను నాకు ఇంత ఏం చేసావు? ఇతర ద్రోహి. ఒరే నీ మ్యాక్స్ ఉండి నేను వినపడుతుందా? నాకేం పడుతుంది ఏంట్రా? వద్దాను. ఏం లేదు సూర్య, నెక్స్ట్ వీక్ మా సిస్టర్ మ్యారేజ్ కుదిరింది. ఏం సూర్య సార్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను సార్. సరే రూమ్కి వెళ్ళండి. ఓకే సార్. సరే సూర్య, నువ్వు తప్పకుండా రావాలి. బాయ్. ఇందాక నేను చెప్పిన విషయం నోట్ చేసుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? రూమ్కి వెళ్ళండి. వాచ్మ్యాన్ వీళ్ళందరినీ లోపలికి పంపించు. పదండి. రమాకాంత్ కలిసి ఏం చిక్కుతారా? కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఇంతకాలం మన మనోహర్ గారి బ్యాక్గ్రౌండ్ కి భయపడి వదిలేసాం, కానీ ఇప్పుడు మనం వాడిపై చర్య తీసుకోకుంటే మన కాలేజీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. వాడిపై ఎట్లాగయ్యా చర్య తీసుకునేది? అసలే వాడు పొలిటికల్ పవర్ ఉన్న శ్రీనివాసరావు కొడుకు. ఇప్పుడు మన కాలేజీ రన్ కావాలన్నా, నెక్స్ట్ ఇయర్ మనం పెట్టబోయే బ్రాంచెస్ కి పర్మిషన్ కావాలన్నా మొత్తం అతని చేతిలోనే ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదో పర్మిషన్ ఇప్పించారని, రేపొద్దున ఇంకేదో చేస్తారని, వీడి ఒక్కడిని వదిలేస్తే రేపు వీడి వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్. రమాకాంత్ గారు, మెడికల్ కాలేజీ రన్ చేయడం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పినంత ఈజీ కాదు, చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. మన ఎదుగుదల కోసం స్టూడెంట్ జీవితాన్ని పణంగా పెట్టకూడదు సార్. సార్ మనోహర్ ఫాదర్. సార్ రాత్రి మీ మనోహర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ముందే ఒక స్టూడెంట్ పై అటాక్ చేశాడు సార్. ఏం కమిటీలయ్యా? పనికిరాని కమిటీలు, వాటి గురించి నాకు చెప్పకో. మీ మనోహర్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చేసినా మేనేజ్ చేశాం. కానీ ఇది చిన్న విషయం కాదు సార్. స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు, కాలేజీపై దాడి చేస్తున్నారు. ఇలాంటి గొడవలు మీ ఒక్క కాలేజీ జరుగుతున్నాయా? ఎన్ని కాలేజీలు జరగడం లేదు, ఎన్ని చుట్టం లేదు. ఆ స్టూడెంట్స్ లో ఎవడెక్కు మాట్లాడుతున్నాడో వాడి ముఖాన్ని తడుపుకుంటాయి, అన్ని సర్దుకుంటాయి సార్. అది ఫైనల్ గా చెప్తున్నా, మళ్ళీ ఈ విషయం నా దాకా రాకూడదు.
నువ్వేం చేస్తావో నాకు అనవసరం. ఓకే సార్, ఓకే సార్. రమాకాంత్ గారు, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, స్టూడెంట్స్తో మాట్లాడండి, ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ చేయండి. అర్థమైంది సార్, అవతల స్టూడెంట్స్ పడే ఆవేదన మీకు అవసరం లేదు. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీకి విలువ లేదు. సుప్రీంకోర్టు రూలింగ్స్, రాఘవన్ కమిటీ సిఫార్సులు మీ స్వార్థం కోసం ఏ తుంగలోనైనా తొక్కేస్తారు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి. మీకు ఉద్యోగం ఇచ్చింది, చెప్పింది చేయడానికి. అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు. రమాకాంత్ గారు, తొందరపడకండి, కాస్త ఆలోచించండి. ఆలోచించి చెప్తున్నాను సార్, విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన మళ్ళంటి వాళ్ళం. ఇలాంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తే సమాజానికి సేవ చేసే డాక్టర్లు కాదు సార్ ఇచ్చేది, కూనీలు చేసే డాక్టర్లను ఇవ్వగలం. ఇప్పుడు కనుక మనం ఉపేక్షిస్తే ఏదో ఒకరోజు జరగరాని అన్యాయం జరిగిపోతుంది. దానికి మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. సూర్య, ఏంటి సూర్య ఇదంతా? అది కాదు సింధు. నువ్వు అలా అనకు సూర్య, ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అది చివరికి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు సూర్య. ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్! నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోయాను. సారీ సూర్య, ఇది సిన్సియారిటీతో చేసే పని కాదు. సారీ. రాయ్ సూర్య, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో? ఈ యాంటీ రాగింగ్ కమిటీలు, ఈ రమాకాంతులు నా ముందు, ఈ కాలేజీలో అందరూ ఇక్కడుండాలరా. ఇప్పుడు దీని మీద చెయ్యేస్తా. ఏం పీకుతావో పీక. త్రీ ఇయర్స్ అయిందిరా ఫ్రెషర్స్ డే జరుపుకొని, వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చావు. రేపే ఫ్రెషర్స్ డే. డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన కాలేజీలో జరిగిన మిస్టర్ ఫ్రెషర్ మిస్ ఫ్రెషర్ పోటీల్లో మిస్టర్ ఫ్రెషర్ గా మిస్టర్ సూర్య, మిస్ ఫ్రెషర్ గా మిస్ సింధు సెలెక్ట్ అయ్యారు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. Hup, hup.
దగ్గర దూసుకొచ్చి దడ దడలాడించి పదలిక పారిపోతే పరేశాను అయిపోయి ఒరువాడ తిరుగుతున్న జాడ తెలియక ఇంటర్ కాలేజీ నుండి డిగ్రీ కాలేజీ దాకా ఇంజనీరు కాలేజీ పీజీ కాలేజీ దాకా ఆడా ఈడా ఆరా తీసాను వాడు ఆఖరికి ఈడే ఉన్నాడని చాడే తెలుసుకుని నేను వచ్చాను మరే మగం చేసి పోయినడు ఈడే ఉన్నాడని తెలుసొచ్చాను మరే మాలో ఉన్నాడా ఎవడాడు ఈడా మరీడా కాదే మరీడా అయితే వాడు వీడు ఎవడు కాకపోతే ఇంతకీ ఎవడాడైతే కూర్చుంది చెప్పు ఆ వడి రంగు రూపు హైట్ వెయిట్ ఆ నడక ఆ స్టైల్ అచ్చు హీరోలా ఉంటాడు కొంపతీసీడా ఈసారి వాడిని వదలద్దా మనం ఇచ్చే స్ట్రోక్ కి వాడు మళ్ళీ కోలుకోకూడదా ఇదే ఫైనల్ ఎప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా సూర్య ఏంటి జ్యూసులు మోస్తున్నా నేను అనేది మన కాలేజ్ లైఫ్ గురించి ఏది సీనియర్స్ ర్యాగింగ్ గొడవలు అవా అవి కాకుండా నీ బ్రెయిన్ లో ఇంకేం లేవా ఇన్నున్నాయి ఏది ఒక్కటి చెప్పు బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి రీబాక్ షోరూమ్ లో 40% ఆఫ్ పెట్టారంట ఎలాగైనా రాజేష్ గారి దగ్గర క్రెడిట్ కార్డు నొక్కేసి ఈవినింగ్ షాపింగ్ వెళ్ళాలి ఇంకా మర్చిపోయా మస్కాగాడు రూమ్ కి రాగానే 4 పీకాలు దరిద్రుడు నా వైట్ షర్ట్ వేసుకెళ్ళాడు ఇంకేం లేవా అక్కడ బుడ్డోడున్నాడు చూసావా ఆ బుడ్డోడిని గ్రౌండ్ లో 20 రౌండ్లు పరిగెత్తించాలని ఉంది నా గురించి ఏం లేదా ఉంది ముందే ప్లాన్ చేసి పెట్టాగా ఏంటి బిల్ నీతో కట్టిద్దాం అనుకుంటున్నాను మరి నీ మైండ్ లో ఏముంది చాలా ఏదేదో ఎలా చెప్పాలో తెలియడం లేదు నాలా చెప్పు ఈ విషయం నువ్వు చెప్పినంత ఈజీ కాదు అలాగని అంత సింపుల్ కాదు ఏంటి రాస్తున్నావు గెస్ చేయి చూద్దాం ఏదన్నా కొటేషనా లక్కీ నెంబర్ మెహందీ డిజైన్ కాదు పోనీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా దూరంగా వెళ్ళావు హార్ట్ గెస్ చేశా కాబోయే కార్డియాలజిస్ట్ కదా ఏంటి ఇది కూడా కాదా అయితే చూపించు వెయిట్ వెయిట్ అదిగో
నీ ఫ్రెండ్ వెళ్తున్నాడు చూడు. గుడ్ బాయ్ లా ఉండాలి. జ్యూస్ కావాలమ్మా. చాలు రానా, మళ్ళీ మోషన్స్ అవుతాయి. ఏది చూపించు, ముందు నువ్వు జ్యూస్ తాగు, చూపిస్తా. సూర్య చెప్పు, బాగా తడిచిపోయావు, తుడుచుకొని వెళ్ళొచ్చుగా. ఇదిగో ఇప్పుడే వస్తాను. ఎలా తీసుకెళ్ళానంటే చెప్పగలను, ఎందుకు తీసుకెళ్ళావంటే చెప్పలేను. నువ్వే తెలుసుకోవాలి. అర్థమైంది సింధు, నువ్వు చెప్పాలనుకున్న మాట నాలో ఎప్పటి నుంచో ఉంది, కానీ చెప్తే ఎక్కడ నీ ఫ్రెండ్షిప్కి దూరం అవుతానా అని ఇన్ని రోజులు భయపడ్డాను. కానీ నువ్వే ఈరోజు లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండబోతున్నామన్న మాట తలుచుకుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ లవ్గా మారిన ఈ క్షణాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. సింధు, నిన్ను ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ఎక్కడ కలుసుకుందాం? ఓకే, 6:00కి పార్క్ రా, అక్కడే మాట్లాడుకుందాం. ఓకే బాయ్. సింధు సింధు సింధు, ఏంటి ఇందాక నువ్వు చేతి మీద రాసుకున్నావో ఇప్పుడు చెప్పనా? నో 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 నో, ఫోన్లో కాదు, మనం కలుసుకున్నప్పుడే చెప్పాలి. అది మన లైఫ్లో గోల్డెన్ మూమెంట్ కావాలి. బాయ్. బాయ్. ఎస్ సూర్య, సింధుగా షిల్నీనే ఇచ్చాను. హే సూర్య సూర్య,
నిజమా ఇది నిజమా ఏదో కలవరమా గుండె ఆగెను కొంత నమ్మనంది వింత చెప్పవమ్మ ప్రేమ నిజమా ఇది నిజమా ఏదో కలవరమా గుండె ఆగెను కొంత నమ్మనంది వింత చెప్పవమ్మ ప్రేమ నిజమా ఇది నిజమా మనసుకు కబురు చేసి ఓ అలజడి రేపినావు నన్ను నేనే గిల్లుకున్నా నిజము కాదేమోనంటూ ఈ హాయిని మోయలేక నా అడుగులు తేలిపోయే పగటి పూటే పలకరిస్తూ కనులలో నిలిచే కలలే నిజమా ఇది నిజమా ఏదో కలవరమా చెరిగిపోని నీ ప్రేమను పంచుకోగా నిమిషమైన నిలువనంటూ పరుగులే తీసే మనసే నీ చింతకు చేరగానే నా హృదయము తడబడేనా మొదటిసారే కలిసినట్టు ఉలికి పడుతుందోయేమో నిజమా ఇది నిజమా ఏదో కలవరమా గుండె ఆగెను కొంత నమ్మనంది వింత చెప్పవమ్మ ప్రేమ నిజమా ఇది నిజమా ఏదో కలవరమా మాట్లాడవా? ఇది నిజమేనా అనిపిస్తుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. పోనీ నా చేతిలో ఏం రాసానో చెప్తానన్నా, చెప్పు చూద్దాం.
హలో హలో అంకుల్, నేను సూర్యన్ అంకుల్. సూర్య చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. సింధు ఉందా అంకుల్? సింధు బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. ఓకే అంకుల్, ఉంటాను. రాము, సింధు అన్న కనిపించిందా? లేదు సూర్య, కనిపించలేదు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో. హలో రామా, సింధు అన్న అక్కడికి వచ్చిందా? రాలేదు సూర్య. వస్తే ఒకసారి కాల్ చేయమని చెప్తావా? ఓకే సూర్య. రమేష్, సింధు అన్న అక్కడికి వచ్చిందా? లేదు సూర్య, కనిపించలేదు. ఏంటి కంగారుగున్నా? ఏం లేదురా, పార్క్ వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటేనే లిఫ్ట్ చేయట్లేదు. ఏ, ఎక్కడ చూసి నడుపుతున్నావా? సారీ సార్. చూసుకొని పో. సింధు. సూర్య, నేను. సింధు వచ్చిందా అంకుల్? సింధు ఇప్పుడే వచ్చింది, పైన ఉంది. ఫోన్ ఇవ్వనా? వద్దంకుల్, నేనే వస్తున్నాను.
అంటే సింధు సింధు పైనుంది బాబు. సింధు 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 ఏమైంది సింధు? వాట్ ఈస్ దిస్? అసలు ఎందుకు రాలేదు? అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మాట్లాడవేంటి సింధు? సింధు సింధు ఏమైంది సింధు? సింధు స్లీపింగ్ పిల్స్ మింగ్ సార్, త్వరగా చూడండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సింధు టేక్ కేర్, ప్లీజ్ యు వెయిట్ అవుట్. నాకేం అర్థం కావట్లేదు బాబు. సైలెంట్గా వచ్చింది, తలనొప్పిగా ఉందని చెప్పి రూమ్ లెక్కలు తలపేసుకుంది. ఏం జరిగిందో అర్థం కావట్లేదు బాబు. ఎప్పుడెప్పుడు నిన్ను కలుద్దావా అని మనసు పరుగు పెట్టింది. క్షణాల్లో రెడీ అయి పార్క్ వచ్చాను. మనం కలుసుకోబోయే ఆ గోల్డెన్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ thank you.
దెబ్బతో సూర్యగాడు సగం చచ్చాడురా. అవమానంతో వాడి మొహం చూపించుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వాళ్ళే బెల్లరా, కాలేజీలో మన పవర్ ఏంటో చూపించాలి. ఎవర్రా నువ్వు? అమ్ముని వాడే వచ్చాడా? వేసాడా? ఏదైనా కోపం అంటే నాతో పెట్టుకోవాల్సింది కదరా. అమ్మాయి ఏం చేసిందిరా? బతకూడదురా, ఇక్కడ నీళ్ళంటాడు, బతకూడదురా, బతకూడదు. సూర్య, సూర్య ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అమ్మాయి కలవరిస్తుంది, పిలవండి. ఓకే డాక్టర్. సూర్య, సింధు నిన్నే కలవరిస్తుందిరా. సింధు, 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 సింధు,
సింధు నీకేం కాదు సింధు. ఒకసారి నువ్వు రావా నా గుండెలో ఈ మాటని ఒకసారి వినిపోవా. నువ్వు లేకుండా లోకమే శూన్యం ఎందుకి ప్రాణం. ఓనేస్తమా ఓనేస్తమా ఒకసారి నువ్వు లేవని ఈ నిజాన్ని నేనెట్ట నమ్మేది. నువ్వింక రావని తలచుకుంటే నా గుండె పగిలింది. చేతిలో నువ్వు రాసిన మాట జరిగిపోయిందా, మట్టిలో కలిసిపోనుందా. ఓనేస్తమా ఒకసారి నువ్వు రావా. నువ్వు లేనిదే మేలేనని ఆ మాట మరిచావా. ఎన్నో ఆశలతో కాలేజ్లోకి అడుగు పెట్టాను. ఈ క్యాంపస్, ఫ్రెండ్స్, ముఖ్యంగా సూర్య దొరకడం నా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఇక ఫ్యూచర్ అంతా నాదే అనుకున్నాను. కానీ నా లైఫ్ ఈ ర్యాగింగ్తో ముగుస్తుంది అనుకోలేదు. నాకు జరిగిన ఈ అన్యాయానికి బాధ్యులు మనోహరా, అతన్ని నిర్లక్ష్యంగా పెంచిన తల్లిదండ్రులా, కంట్రోల్ చేయలేకపోయిన కాలేజ్ మేనేజ్మెంటా, ఎవరు బాధ్యులు? అసలు నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? అందుకే నాలా ఇంకెవ్వరికీ అన్యాయం జరగకూడదని మిమ్మల్ని అందరినీ నా ఆఖరి కోరిక తీర్చమని కోరుకుంటున్నాను. ఏ కాలేజ్ గేట్లోకి ఎంటర్ అవుతూ డాక్టర్ని అవ్వాలని కలలు కన్నాను. అదే కాలేజ్ గేట్ ముందు నన్ను సమాధి చేయండి. ఈ గేట్లోకి ఎంటర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి నా సమాధి చూడగానే నాకు జరిగిన అన్యాయం తెలియాలి. ఇక ఏ స్టూడెంట్ ర్యాగింగ్కి బలి కాకూడదు. నాతోనే ఈ ర్యాగింగ్ అంతమవ్వాలి. సూర్య, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని నాకు లేదు. కానీ నాకు జరిగిన ఈ అవమానాన్ని జీవితాంతం భరించే శక్తి నాకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సూర్య, గోల్డెన్ మూమెంట్ అవ్వాల్సిన మొదటి క్షణాలే నాకు చివరి క్షణాలయ్యాయి. నేను వెళ్ళిపోతున్నాననే బాధ కంటే నిన్ను విడిచిపోవడమే భరించలేకపోతున్నాను. జన్మ అంటూ ఉంటే ఆ జన్మ ఈ క్షణమే మొదలై నిన్ను ఇప్పుడే కలుసుకోవాలని ఉంది సూర్య. ఏ వైపు చూసిన నన్ను నువ్వే పిలిచినట్టుంది. నా కంటి నీరే నదిగా మారే నిన్ను తలచుకుని.
మంటలేని చితిలో నేనిప్పుడు కాలిపోతున్నా ప్రియతమాను తిరిగి రావు అని. మీ ఆశయం మా చేతికి అందు.